పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ pooja.in లో లాగిన్ అవ్వండి. మీన రాశి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉన్నాయి. విద్యా సంబంధ విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన అంశాలు సానుకూలంగా ఉన్నాయి. అదేవిధంగా ఈ 10th క్లాస్ పరీక్షలు ఇంకా ఇతరత్ర పరీక్షలు ప్రభుత్వం పాస్ చేయటం మీ మానసిక ఉత్సాహానికి కారణమవుతుంది. లేకపోతే బోర్డులతో చాకరీ చేసుకోవాల్సి వచ్చేది అని మీరు భయపడ్డారు. ఆ భయం లేకుండా అందరూ పాస్ అని చెప్పిన గవర్నమెంట్ చెప్పింది సంతోషకరమైన వార్త అని చెప్పి మీరు భావిస్తారు. విపత్కరమైన పరిస్థితుల్లో ఉద్యోగం చేయడానికి జంకుతారు. అయినప్పటికీ కూడాను మొండి ధైర్యంతో మీరు అనుకున్న కార్యక్రమాలని విజయవంతంగానే పూర్తి చేయగలుగుతారు. మీరు రాసినటువంటి ఎగ్జామినేషన్ వల్ల నూతనమైనటువంటి ఒక ఉద్యోగం వస్తుంది. అందులో సౌకర్యంగా ఉంటుంది. మీ టాలెంట్ మీకు ఉపయోగపడుతుంది. ఆ రకమైనటువంటి పరిస్థితులు మీరు తెచ్చుకోగలుగుతారు. అదేవిధంగా ఇతరులు అడిగేటువంటి ఇన్ఫర్మేషన్ కానీ సమాచారం కానీ మంచి చెడు ఇతర విషయాలు కానీ ఇవి ఏమీ ముడిపడవు. వాళ్ళకి మీరేమి ఇవ్వరు, ఏమి చెప్పరు, మౌనంగా అలాగే ఉంటారు. మీ కార్యక్రమాలు మీరు చేసుకుంటూ వెళ్తారు. వివాహాది శుభకార్యాలు ఇవి వాయిదా పడతాయి. అయినప్పటికీ ఘనంగా చేయాలని చెప్పి నిశ్చయించుకుంటారు. ఏది ఏమైనా పరిస్థితుల ప్రాబల్యం, కరోనా ఇవే నిశ్చయించేటువంటి విషయాలు. ఈ సూర్యగ్రహణం వల్ల నానా విధమైన అరిష్టాలు సంప్రాప్తిస్తాయని, మృత్యువు దాకా వెళ్ళే పరిస్థితి ఉందని, ఇది మొన్న 21వ తారీఖు నాడు సంభవించిన సూర్యగ్రహణం దానికి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను విశేషమైన సాధన చేసుకోవాలని, దానాలు ధర్మాలు ఇవ్వాలని కొంతమంది చెప్పారు. శక్తి ఉంటే దాన ధర్మాలు ఇచ్చుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ఈ గ్రహణం అంత ప్రమాదకరమైనది ఏం కాదు. దీనివల్ల ఎవరికీ ఏమీ కాదు. అనేక రకాల గ్రహణాలు వచ్చాయి, పోయాయి. ఇది కూడా అంతే. ఏదైనా ఉపద్రవం ఉండుంటే అందరికంటే ముందు నేనే చెప్పేవాడిని. ఈ మీన రాశిలో జన్మించేవారు ప్రతిరోజు 10 నిమిషం అష్టపూరిక తైలంతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. మేషం నుంచి మీన వరకు ఉన్నటువంటి 12 రాశి వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.